మరోవైపు రాహుల్ కు ప్రియాంక తగిన సహకారం అందిస్తోంది. ఒక్కోసారి అన్నకంటే దూకుడుగా అధికార పక్షంపై విమర్శలు గుప్పిస్తోంది. రాహుల్ పై వచ్చే విమర్శలకు తానే ఘాటు సమాధానమిస్తోంది. అన్నకు అండగా నిలుస్తూ బీజేపీని వణికించే శక్తిగా ఎదుగుతోంది. ప్రియాంక గాంధీ ఇప్పుడు కాంగ్రెస్ లో మోస్ట్ చరిష్మా ఉన్న లీడర్. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రధాని అయ్యేది రాహుల్ గాంధీనే, కాంగ్రెస్ పార్టీ నడిచేది ఆయన డైరెక్షన్లోనే. ప్రియాంక వచ్చి రాహుల్ స్థానానికి ఎసరు పెడతారనే విమర్శలు ఇప్పుడు వినిపించడం లేదు. కారణం, ప్రియాంక గాంధీ తనకంటూ ఓ కొత్త స్థానం సృష్టించుకున్నారు. ఉత్తరప్రదేశ్ తూర్పు ప్రాంత బాధ్యతల వరకు ప్రియాంకకు అప్పగించినా ఆమె ప్రభావం దేశం మొత్తం కనిపిస్తోంది. రాహుల్ గాంధీకి చేదోడు వాదోడుగా నిలుస్తూనే తన మార్కు చూపిస్తున్నారు. అధికార పక్షంపై విమర్శల నుంచి స్వపక్షంపై వచ్చే ఆరోపణల్ని తిప్పికొట్టడం వరకు ఏ విషయంలో అయినా ప్రియాంక వెరీ స్పెషల్. నానమ్మను తలపిస్తూ ప్రియాంక గాంధీ కాంగ్రెస్ ని ఏలుతారు అని కొన్నాళ్ల క్రితం ఆ పార్టీ కార్యకర్తలు భావించారు. కాని తన అన్న రాహుల్ గాంధీనే కాంగ్రెస్ పార్టీని ముందుకు నడిపిస్తారని తేల్చేశారు. ఇప్పుడు రాహుల్ని ముందుకు నడిపించడంలో కూడా క్రియాశీలంగా ఉన్నారు ప్రియాంక గాంధీ. రాహుల్ తనకంటూ ఓ టీంను ఏర్పాటు చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పార్టీని నడిపించడంలో తన మార్కు చూపిస్తున్నారు. ఈ క్రమంలో సీనియర్లతో విభేదాలు రాకుండా చూసుకుంటున్నది గాంధీ కుటుంబమే. సీనియర్లతో సమస్యలపై సోనియా గాంధీ సర్దుబాట్లు చేస్తున్నారు. మరోవైపు ప్రియాంక గాంధీ కూడా రాహుల్ నాయకత్వం బలపడే విధంగా ఓ సంధానకర్తగా వ్యవహరిస్తున్నారు. మొత్తంగా కాంగ్రెస్ ను రాహుల్ కు అనుగుణంగా మలచడంలో సోనియా తర్వాత కీలక పాత్ర ప్రియాంక గాంధీదే. పార్టీలోనే కాదు, ఎన్నికల వ్యూహాల్లోనూ ప్రచారంలోనూ రాహుల్ కు ప్రియాంక చేదోడు వాదోడుగా నిలుస్తున్నారు. కేరళలోని వయనాడ్లో రాహుల్ పోటీపై కీలక నిర్ణయం ప్రియాంక గాంధీదే. వయనాడ్లో రాహుల్ నామినేషన్ కు ఆమె స్వయంగా విచ్చేశారు. ఇక ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో అయితే కాంగ్రెస్ పాత్రను కీలకంగా మార్చింది ప్రియాంక గాంధీనే. గత ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు దక్కించుకున్న బీజేపీకి ఇప్పుడక్కడ గడ్డు పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల నుంచి లాభపడడానికి ఎస్పీ బీఎస్పీ జట్టు కట్టాయి. కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంటామని మొదట్లో చెప్పి ఆ తర్వాత పక్కన పెట్టాయి. అమేథీ రాయ్బరేలీ నియోజకవర్గాలను మాత్రం కాంగ్రెస్ కు వదిలేసి తమంతట తామే సీట్లు పంచుకున్నారు. దీంతో పోటీ ఎస్పీ బీఎస్పీ కూటమి బీజేపీ మధ్య అనుకున్నారు. కానీ ప్రియాంక గాంధీ యూపీ ఈస్ట్ బాధ్యతలు తీసుకోవడంతో సీన్ మారిపోయింది. ఇప్పుడు కాంగ్రెస్ ను పట్టించుకోనంత నిర్లక్ష్యం ఎస్పీ బీఎస్పీ చేయలేకపోతున్నాయి. కారణం ప్రియాంక గాంధీ అనే చెప్పాలి. ఉత్తరప్రదేశ్ లో ఎస్పీ బీఎస్పీ కాంగ్రెస్ కూటమిగా ముందుకెళ్తాయని అందరూ అనుకున్నారు. కానీ మాయావతి రాజకీయంతో పరిస్థితులు మారాయి. కాంగ్రెస్ ను పక్కన పెట్టి ఎస్పీ బీఎస్పీనే సీట్లు పంచుకున్నాయి. దీంతో బీఎస్పీపై కాంగ్రెస్ కత్తులు నూరుతోంది. ప్రియాంక గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ దూసుకెళ్తోంది. ఉత్తరప్రదేశ్ లో బీఎస్పీకి మంచి పట్టున్న 40 నియోజకవర్గాలపై కాంగ్రెస్ గురిపెట్టింది. ఆ నియోజకవర్గాల్లో మాయావతి పార్టీని బలహీనపరచడానికి ప్రియాంక నేతృత్వంలో కాంగ్రెస్ తీవ్ర ప్రయత్నాలే చేస్తోంది. బలమైన అభ్యర్థుల్ని బరిలోకి దింపడంతో పాటు బీఎస్పీలో కీలకమైన నేతల్ని ఆకర్షిస్తున్నారు. దీంతో కంగుతిన్న మాయావతి మధ్యప్రదేశ్ లో కమల్నాథ్ నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కారుకు మద్దతు ఉపసంహరించుకోవడంపై ఆలోచిస్తామంటూ బెదిరింపులు మొదలుపెట్టింది. మొత్తానికి ప్రియాంక కనిపించినంత సాఫ్ట్ గా ఆమె రాజకీయాలు ఉండవని బీఎస్పీకి అర్థమైంది. యూపీలో ఎస్పీ బీఎస్పీ రాష్ట్రీయ లోక్దల్ కలిసి మహాకూటమిగా ఏర్పడ్డాయి. వారితో జతకట్టేందుకు కాంగ్రెస్ ప్రయత్నించినా ఆ పార్టీకి సీట్లు ఇవ్వడం కుదరదని మాయావతి తెగేసి చెప్పారు. తమ పార్టీ ఓట్లు కాంగ్రెస్ కు సునాయసంగా బదిలీ అవుతాయి గాని ఇతర పార్టీల ఓటు బ్యాంకు తమకు కలిసి రావడం లేదనే కారణంతో మాయావతి కాంగ్రెస్ ను వద్దనుకున్నారు. దీంతో ప్రియాంక నేతృత్వంలోని కాంగ్రెస్ కొత్త వ్యూహం అమలు చేసింది. దళిత ఓటర్లు 20% కంటే ఎక్కువ ఉన్న 40 లోక్సభ నియోజకవర్గాలను ప్రియాంక గుర్తించారు. వీటిలో ఎస్సీ స్థానాలు 17 వరకు ఉన్నాయి. ఇవన్నీ బీఎస్పీకి మంచి పట్టున్నవే. ఇలాంటి చోట్ల గట్టి అభ్యర్థులను రంగంలోకి దింపడం ద్వారా మాయావతికి జలకిస్తున్నారు. దీంతో ఇప్పటికే చతికీలబడ్డ బీఎస్పీని మరింత బలహీనపరచవచ్చని, మాయా ఆధిపత్యం ధోరణికి అడ్డుకట్ట వేయవచ్చన్నది కాంగ్రెస్ ఆలోచన. మొత్తానికి ఉత్తరప్రదేశ్లో అమేథీ, రాయ్బరేలీ మినహా
కాంగ్రెస్ కు ఆస్కారమే లేదనుకున్న స్థాయి నుంచి బీఎస్పీకి వణుకు పుట్టించే వరకు వచ్చిందంటే అది ప్రియాంక గాంధీ వ్యూహాలే కారణం. వ్యూహాలు మాత్రమే కాదు, కాంగ్రెస్ కు పునర్వైభవం తీసుకురావడానికి ఆమె ఎంచుకుంటున్న ప్రచార మార్గాలు కూడా హిట్ అవుతున్నాయి. గంగానది తీరం వెంబడి బోట్లోనూ ప్రయాణిస్తూ యూపీ ఈస్టులో ఆమె ప్రచారం చేశారు. ఈ ప్రచారానికి మంచి స్పందన వచ్చింది. ఇక బహిరంగ సభల్లోనూ ప్రియాంక పదునైన మాటలతో బీజేపీని చీల్చి చెండాడుతున్నారు. దేశభక్తి అంటే పేదరికాన్ని పోగొట్టడం, విద్యారంగాన్ని బలోపేతం చేయడం తప్ప సమాజాన్ని చీల్చడం కాదంటూ సూటిగా విమర్శిస్తున్నారు. ప్రియాంక ప్రసంగాలకు జనం నుంచి కూడా మంచి స్పందన వస్తోంది. అధికార పక్షంపై ఘాటైన విమర్శలు చేయడమే కాదు, స్వపక్షంపై వచ్చే ఆరోపణల్ని ఆమె ధీటుగా తిప్పికొడుతున్నారు. తన అన్న రాహుల్ గాంధీపై వచ్చే విమర్శలకు సమాధానం ప్రియాంకనే ఇస్తున్నారు. రాహుల్ను భారతీయ పౌరుడివేనా అంటూ మంగళవారం కేంద్ర హోంశాఖ నోటీసులు జారీ చేసింది. దీనిపై ప్రియాంక ఘాటుగా సమాధానమిచ్చింది. యావత్ భారతదేశానికి రాహుల్ గాంధీ ఇక్కడే పుట్టారని తెలుసు. ఇలాంటి చెత్త వ్యాఖ్యలు చేయడంలో బీజేపీ ఉద్దేశం ఏంటో బయటపడింది. ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే బీజేపీ ఇలాంటి పిచ్చి ఆరోపణలు చేస్తుందంటూ సమాధానమిచ్చింది. కాంగ్రెస్లో ఇప్పటి వరకు ఇంత ఘాటుగా సమాధానమిచ్చిన వాళ్లు లేరు. దీంతో పార్టీ క్యాడర్ ప్రియాంకపై ప్రత్యేకమైన అభిమానం చూపిస్తున్నారు. ఉత్తరప్రదేశ్లో ప్రియాంక గాంధీ రాజకీయ చతురత చూపిస్తున్నారు. పార్టీపై వచ్చే ఆరోపణలకు ధీటుగా సమాధానమిస్తున్నారు. దీంతో రాహుల్ను పక్కన పెట్టి ఏదో ఒకరోజు ప్రియాంక కాంగ్రెస్ పగ్గాలు చేపడతారనే అనుమానాలు ఉన్నవారికి ధీటుగా సమాధానం చెబుతున్నారు. తను అన్నకు అండగా ఉండే చెల్లిని మాత్రమేనని సంకేతాలిస్తున్నారు. రాహుల్ నాయకత్వంపై ఆమె అచంచల విశ్వాసాన్ని ప్రకటిస్తున్నారు. At the age of 21, when my brother was studying in Harvard University, my father was assassinated. My brother and I were shattered. But even in that moment of shattering, he said to me that he had no anger in his heart. He is a man who was ridiculed for his courage and berated for his ideas. Yet he never allowed himself to become prey to anger and hatred. He is someone who is abused daily by his opponents. His education is questioned. His martyred father is called a thief. His mother is called names. And yet he has the courage and the wisdom to stand up in parliament, walk over to the other side and hug those who abuse him. Varanasi lo Priyanka poti cheyalani karyakartalu pedda hangamane chesaru. Kani Priyanka matram nirnayanni Rahul ki appagincharu. Aa vidhanga Rahul ke pradhaniyata icharu Priyanka. ఇక ప్రచారానికి ప్రియాంక ఉపయోగించే విమానంపై రాహుల్తో ఆమె చేసిన సరదా సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ప్రియాంకపై ప్రేమతో ఆమెకు పెద్ద విమానమిచ్చి తాను హెలికాప్టర్లో వెళ్తున్నానని రాహుల్ అనడం, ప్రియాంక సరదాగా అతని చేతిపై తట్టడం వారి అనుబంధాన్ని చూపించింది. దీంతో వీరి మధ్య ఆధిపత్యం పోరు తలెత్తే అవకాశం కూడా లేదని కాంగ్రెస్లో క్లారిటీ వచ్చేసింది. What it means is that I am doing these massive long flights. One second. I am doing these massive, massive long flights. And I'm going in a little helicopter like that, squeezed up, and my sister is doing short flights, and she's going in a big helicopter. Okay, but I love her. మొత్తంగా ప్రియాంక గాంధీది కాంగ్రెస్లో ప్రత్యేక స్థానం. రాహుల్కు పోటీ అనే మాట రాకపోగా అన్నకు అండగా నిలిచే చెల్లి అనే ఇమేజ్ కనిపిస్తోంది. అలా అని ఆమె ఒక్క అమేధి వయనాడు నియోజకవర్గాలకు పరిమితం కావడం లేదు. తనకు అప్పగించిన ఉత్తరప్రదేశ్ తూర్పు ప్రాంత రాజకీయాల్ని చాలా చాకచక్యంగా నడిపిస్తున్నారు. దీంతో కాంగ్రెస్లో ప్రియాంక వెరీ స్పెషల్ అని అనిపించుకుంటున్నారు.